भगत सिंग राजगुरु सुखदेव 90वीं वर्धंति सदर्भंग पश्चिम गोदावरी जिला बोट्टय्यगूडेम में पीडीएसयू पीवाईएल पीओडब्ल्यू संघालु रैली निर्वहिंचारु। भारत देश स्वातंत्र्यं कोसं प्राणालनु अर्पिंचिन विप्लव वीर किशोर्ल भगत सिंग राजगुरु सुखदेव 90वीं वर्धंति सदर्भंगा व्यवसाय रंगंलో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయవద్దని భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో వర్ధంతి సభ నిర్వహించారు। ఈ సభలో ఏకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్, పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామోహన్, న్యూ డెమోక్రసీ నాయకులు కే రాఘవ మాట్లాడుతూ భగత్ సింగ్ సమసమాజ నిర్మాణం కోసం, భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారని వారు అన్నారు। నేడు భారతదేశంలో వ్యాపార చట్టాల వల్ల కార్పొరేట్ దారులు లాభపడతారు అన్నారు। విశాఖ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దని అన్నారు। పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని వారు అన్నారు। రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు। ఈ సభలో పివైఎల్ నాయకులు టి బాబూరావు, పిఓడబ్ల్యూ నాయకులు వెట్టి భారతి, పిడిఎస్యు నాయకులు భూషణ్ వినోద్, లక్ష్మీ నారాయణ, రాజు తదితరులు నాయకత్వం వహించారు। పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు। ఈ భారత దేశంలో సర్వభౌమ అధికారంతో పాటు భారతీయులే భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకున్నారు। ఆ కోరిక మేరకు భారతదేశంలో పెద్దెత్తున ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భగత్ సింగ్ కూడా ఒక వర్గానికి నాయకత్వం వహించారు। ఆ నాయకత్వం ద్వారా ఇవాళ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి భగత్ సింగ్ ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి యువతకి విద్యార్థులకి ఆదర్శప్రాయుడయ్యాడు। ఈ ఆదర్శప్రాయంతోనే ఈ భారతదేశం స్వాతంత్రం కావాలంటే ఇవాల విప్లవ వారసత్వంతో కూడినటువంటి స్వాతంత్రం కావాలని ఇవాల భారతదేశంలో బూర్జువా తోడలు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నారు। ఇది కేవలం ఇవాల బ్రిటిష్ వారికి తత్తులుగా మాట్లాడేటువంటి ఉద్యమం తప్ప ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ అనుకూలమైనటువంటి ఉద్యమం కాదని ఆనాడు భగత్ సింగ్ పెద్ద ఎత్తున విప్లవ ఉద్యమాన్ని నిర్వహించాడు। ఆ నిర్వహించాడు కాబట్టే తనని ఈ మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల్ని వాళ్ళకి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసి హత్య చేసింది। దాని ఫలితంగా ఆనాడు ఏదైతే భగత్ సింగ్ ఈ భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పు కావాలని విప్లవాత్మకమైనటువంటి స్వాతంత్రం కావాలని కోరుకున్నాడో ఆ కోరికలన్నింటిని కూడా నేటి ప్రభుత్వం తొంగలో తొక్కి నేడు అనేక రూపాల్లో ఇవాళ భారతదేశాన్ని అమ్మివేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది। ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయ రంగం నేడు 3 చట్టాలు తెచ్చి ఆ చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా నాశనం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటటువంటి నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం చేసింది। మరొకటి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇవాళ ఎల్ఐసి గాని బిఎస్ఎన్ఎల్ గాని తర్వాత అనేక ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ఇవాళ అమ్మివేస్తూ ప్రైవేట్ పరం చేస్తా ఉంది। దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి అమ్మివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది। ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి చర్య। దీన్ని వ్యతిరేకిస్తూ నేడు ఇవాళ భగత్ సింగ్ చనిపోయి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 90వ వర్ధంతి సందర్భంగా ఇవాళ భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి సర్వభౌమ అధికారం కావాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కాపాడాలని ఇవాళ కాపాడాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఐఎఫ్టియు పివైఎల్ పిఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ భగత్ సింగ్ 90వ వర్ధంతి సభను నిర్వహించుకుంటున్నాం। ఆ విధంగా ప్రజలు ఈ దేశాన్ని అమ్మేస్తున్నటువంటి పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిస్తా ఉన్నాం।